हेलो फ्रेंड्स, वेलकम टू स्मार्ट वंडिल्लो। इवाल मनं चेसुकोबोये रेसिपी क्याबेज आनियन पकोड़ा। चाला ईजी प्रोसेस अंडी, गैस एम फाम अवुदु शनगपिंडि वेसुकुंटाम वल्ल, एंदुकंटे मिगता इंग्रीडियंट्स कूडा उन्नायि। चूडंडि वीडियो मोत्तं फाइनल वरकु। मुंदु क्याबेज नी नीटिगा पैन तोक्कु रेंडु लेयर्स अन्न तीसेसुकोंडि, एंदुकंटे दांट्लो केमिकल्स एक्कुव चल्लुतारु। क्याबेज ओकटि, कालीफ्लवर ओकटि, तिंटानिकि चाला बागुंटाय, वेरैटीस कूडा चाला बागुंटाय, कानी वाटिलो కెమికల్స్ బాగా వేస్తారు పెంచేటప్పుడు। ఇవి తినేటప్పుడు చాలా బాగుంటాయి, కానీ మనకి క్యాన్సర్ అనేది ఈ కెమికల్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి। అందుకని మనం కొంచెం ప్రికాషన్స్ తో అవి చేసుకుంటే గనుక హెల్తీగా ఉండొచ్చు। ఏం లేదండి, ఫస్ట్ క్యాబేజ్ గాని క్యాలీఫ్లవర్ గాని హాట్ వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ఎంత అయితే కావాలనుకుంటున్నామో క్యాబేజ్ గాని క్యాలీఫ్లవర్, మన ఇష్టం, ఇక్కడ క్యాబేజ్ కదా మనం చేసుకునేది, అది వేసుకుంటే దాంట్లో ఉన్న కెమికల్స్ టాక్సిన్స్ ఏమైనా ఉంటే మొత్తం పోతాయి అన్నమాట। ఈ హాట్ వాటరు సాల్ట్ వేసుకోవటం వల్ల కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు। మామూలు కర్రీకి అయితే కర్రీ అయినా ఇలానే చేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో కెమికల్స్ చాలా చాలా ఎక్కువ చల్లుతారు। క్యాన్సర్ 99% అప్పుడు మనకు వస్తుంది అంటే దీనివల్లే। సలాడ్స్లో వేసుకున్న ఎలా వేసుకున్న ప్రొసీజర్ క్యాబేజ్కి కానీ క్యాలీఫ్లవర్కి కానీ ఇలానే ఫాలో అయితే అందరం సేఫ్గా ఉండడానికి 90% ఛాన్సెస్ ఉంది। ఇలా ఒక 2-3 మినిట్స్ క్యాబేజ్ని కుక్ చేసుకొని తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసేసుకుందాం। డ్రైన్ అవుట్ చేసుకొని ఈ క్యాబేజ్ కొంచెం కూల్ అయ్యేదాకా ఒక సైడ్కి పెట్టేసుకుందాం। తర్వాత ఒక గిన్నె తీసుకొని 1/4 కప్ వరిపిండి తీసుకుందాం, 1 కప్ శనగపిండి తీసుకుందాం। ఇలా తీసుకోవడం వల్ల గ్యాస్ అనేది మనకి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు। జనరల్గా ఎక్కువ మంది శనగపిండి ఐటమ్స్ అంటే గ్యాస్ వస్తుందని భయపడతారు, అక్కర్లేదండి। ఇలా వేసుకోవడం వల్ల మీకు గ్యాస్ ఏం ఫామ్ అవ్వదు। కావాల్సినంత సాల్ట్ వేసుకోండి, ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు। తర్వాత 1 స్పూను గరం మసాలా వేసుకుందాం। గరం మసాలా వేసుకున్న తర్వాత వేయించుకొని పెట్టుకున్న ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుందాం, అది బాగుంటుందండి దీంట్లోకి। తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు పడుతుంది, అదొకటి వేసుకుందాము। తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకోండి, ఎందుకంటే పకోడి కదా మనం వేసుకునేది, సన్నగా పొడవుగా కట్ చేసుకోండి, ఆ ఉల్లిపాయలు వేసుకోండి। తర్వాత పక్కా పెట్టుకున్నాం కదా మనం క్యాబేజ్, అది వేయండి। కొంచెం వేడిగా ఉందేమో చూసుకోండి, చల్లారిపోయిన తర్వాత వేసుకోండి। వాటర్ అయితే కలపకండి, ఎందుకంటే మనం ఇది ఆల్రెడీ ఉల్లిపాయలోంచి క్యాబేజ్లోంచి వాటర్ వస్తుంది, అదే సరిపోవచ్చు। తర్వాత పైన కొంచెం ఇది పట్టుకుంటానికి గోధుమ పిండి 1/4 కప్ కూడా వేసుకుందాం। ఇందులో రైస్ ఫ్లోర్ ఏమో మన క్రిస్పీనెస్ కోసం, ఇంకా గోధుమ పిండి అది బైండింగ్ కోసం, శనగపిండి టేస్ట్ కోసం। ఫైనల్గా 1 ఎగ్ వేసుకోండి, ఎగ్ వేసుకుంటే ఇది లోపల వరకు బోలుగా వచ్చేసి చాలా బాగుంటుంది। ఒకసారి ఇలా ట్రై చేయండి, బయట కొనుక్కోచుకోకండి, ఎందుకంటే వాతావరణం బయట బాగాలేదు కదా। 20 మినిట్స్ కనుక లేడీస్ టైం స్పెండ్ చేసుకోగలిగితే అందరికీ ఇంటిలో పాతి చక్కని పకోడీ అందించవచ్చు, టీ టైం స్నాక్గా చాలా బాగుంటుంది। ఒకసారి ఇలా ట్రై చేయండి। 3 పచ్చిమిర్చి తీసుకోండి, అది పొడవుగా చీలుకలా చేసుకొని కలిపేసుకోండి। జీడిపప్పులు కూడా వేసుకోండి, అది కూడా వేసుకుంటే పిల్లలు ఇష్టపడతారు కదా, కొంచెం జీడిపప్పులు కూడా వేసుకొని మొత్తము కలుపుకుంటూ తర్వాత 2 స్పూన్లు వాటర్ పోసానండి ఫస్ట్, కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మొత్తం వేసుకొని 4-5 స్పూన్లు వాటర్ పట్టినాయి, స్పూన్సే, ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ బాగా వచ్చింది, సో ఎక్కువ వాటర్ పట్టదు, చూసుకొని పోసుకోండి, లూజ్ అయిపోతుంది, చూసుకొని పోసుకొని కావాలంటే కొంచెం శనగపిండో వరిపిండో మీ చాయిస్, లూజ్ అయిపోతే ఏదంటే అది వేసుకోండి, కానీ గోధుమ పిండి వేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటాయి, ఏమి గ్యాస్ అనేది ఫామ్ అవ్వదు, చూసుకొని వేసుకోండి వాటర్ మాత్రం। కొంచెం తక్కువ వేసుకుంటేనే మనం గట్టిగా కలుపుకుంటేనే పిండి ఆయిల్ పిలవదండి, ఎక్కువ వాటర్ అయిపోతే ఆయిల్ ఎక్కువ పీల్చేసిద్ది, ఆయిల్ పీల్చిన కాడ నుంచి ఇంకా వాటర్ తాగాలనిపిస్తుంది, అందులో సమ్మరు బయట వేడిగా ఉంది, ఇంకా సినిమానే, అందుకని వాటర్ తగ్గించి పోసుకోండి, గట్టిగా కలుపుకోండి। నాకు ఇక్కడ సాల్ట్ సరిపోయినట్లు అనిపించలేదు, కొంచెమే వేసుకున్నాను కదా, అందుకని కొంచెం ఈ స్టేజ్లో కలవదు అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి, ఈజీగా కలిసిపోతుంది। డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని దాన్ని వేసుకోండి। ఇంకోటి, నేను ఎప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్నా చిన్న చిన్న బాండీలో చేసుకుంటా, తక్కువ నూనె పెట్టుకుంటా, ఎందుకంటే ఆయిల్ ఎక్కువసేపు మనకి మరిగిచ్చి
ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఐటెం కోసం ఎక్కువ ఆయిల్ పెట్టుకొని చేసుకుంటే దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి బయటకు వస్తాయండి, అది హెల్దీ కాదు. ఇలా చేసుకున్నాం అనుకోండి, ఒకటి రెండు రోజుల తాలింపులకి ఇది వాడేసుకుంటే అయిపోతుంది. దీన్ని మళ్ళీ స్టాగ్నేట్ చేసుకొని మళ్ళీ ఇదే వాడుకొని ఇది బాయిలింగ్ పాయింట్ ఎక్కువ రీచ్ అయిపోతుందండి, అది పాయిజన్ అయిపోతుంది. మనకి ఎక్కువగా తెలియక ఎక్కువ ఆయిల్ పెట్టేసుకొని పెద్ద పెద్ద గిన్నెలో చేసుకునే వాళ్ళం ఇంతకుముందు రోజుల్లో. అలా చేసుకోకండి, ఇవాళ అలా చేసుకుంటే క్యాన్సర్ ఎక్కువ వస్తుందంట, ట్రాన్స్ ఫ్యాట్స్ రిలీజ్ అవుతుంది అంట ఆయిల్లోంచి. అందుకని తక్కువ ఆయిల్ పెట్టుకోండి, ఐటమ్ చేసుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఆయిల్ని రెండు మూడు రోజుల్లో తాలింపులకి వాడేసుకుంటే రోజువారీగా హ్యాపీగా ఉంటాం, అందరమే హెల్దీగా ఉంటాం. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఎక్కువ కలర్ రానివ్వకండి, ఎందుకంటే కలర్ వచ్చేస్తే మరి కొంచెం శనగపిండి వేసాం కదా రకమైన టేస్ట్ వచ్చేసిద్ది. ఇంకా కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కూడా ఆ ఆయిల్లోనే వేసుకొని వేడి వేడి క్యాబేజ్ ఆనియన్ పకోడా రెడీ అయిపోయినట్లే. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా క్రిస్పీగా ఇంట్లోనే 20 మినిట్స్లో ఆనియన్ పకోడా రెడీ చేసుకోవచ్చు. క్యాబేజ్లో పోషక విలువలు చాలా ఎక్కువ ఉంటాయి. బ్రాంకలీ మనకి రేట్ ఎక్కువగానే ఇక్కడ దొరకదు, మనకి బాగా దొరికేది క్యాబేజ్. సో దీన్ని బాగా యూస్ చేసుకుందాం. ఇందులో విటమిన్ కే 85% ఉంటుందండి ఒక కప్పు తీసుకుంటేనే. మీరు క్యాబేజ్ నుంచి ఫైబర్ ఎక్కువ ఉంటుందండి, క్యాలరీస్ కూడా ఎక్కువ రావు. మనం సలాడ్స్ రూపంలో వేసుకున్నా డైరెక్ట్గా వేసుకున్నా ఒకసారి బాయిలింగ్ చేసి మాత్రం వేసుకోండి. సో వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళు కూడా మన పకోడీలో ఆయిల్ ఏం పీల్చలేదండి, అందుకనే ఎగ్ వేసుకున్నాం క్రిస్పీనెస్ కోసం. వాటర్ తక్కువ వేసుకొని కలుపుకున్నాం కనుక ఎగ్ వేసుకోవటం వల్ల మనకు ఆయిల్ పీలవలేదండి. వాటర్ ఎక్కువ వేసుకోకండి, సో హెల్దీగా చేసుకొని తినండి, ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి, కొత్త నోటిఫికేషన్స్ రాగానే మీకు తెలుస్తుంది, సో దట్ యూ కెన్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బీ హెల్దీ, బీ సేఫ్. ఎక్కువగా హోమ్ మేడ్ ఫుడ్స్ని తిని హెల్దీగా ఉందామండి, బయటికి వద్దు, బాగా కరోనా ఉంది, జాగ్రత్త.